బండిసంజయ్ అరెస్ట్ పై హైకోర్టులో బీజేపీ ఎబిఎస్ కార్పన్ పిటిషన్ దాఖలు చేసింది. అరెస్ట్ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పలేదని పిటిషన్ లో బీజేపీ ఫిర్యాదు చేసింది. అదేవిధంగా అరెస్ట్ సమయంలో నిబంధనలను పాటించలేదని పేర్కొంది. ఈ పిటిషన్ ను అనుమతి ఇచ్చిన హైకోర్టు రేపు ఉదయం విచారించనున్నట్లు సమాచారం. బండి సంజయ్ అరెస్ట్ పై హైకోర్టులో బీజేపీ హెబియస్ కార్పన్ పిటిషన్ దాఖలు చేసింది. అరెస్ట్ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పలేదని పిటిషన్ లో బీజేపీ ఫిర్యాదు చేసింది. అదేవిధంగా అరెస్ట్ సమయంలో నిబంధనలు పాటించలేదని పేర్కొంది. ఈ పిటిషన్ ను అనుమతి ఇచ్చిన హైకోర్టు రేపు ఉదయం విచారించనున్నట్లు సమాచారం. సార్ బండి సంజయ్ అరెస్ట్ పై హైకోర్టులో బీజేపీ ఎబిఎస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. అరెస్ట్ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పలేదని పిటిషన్ లో బీజేపీ ఫిర్యాదు చేసింది. అదేవిధంగా అరెస్ట్ సమయంలో నిబంధనలు పాటించలేదని పేర్కొంది. ఈ పిటిషన్ ను అనుమతి ఇచ్చిన హైకోర్టు రేపు ఉదయం విచారించనున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, అప్డేట్స్ ఏంటి? నేను మరికొద్దిసేపట్లో వరంగల్ కోర్టులో హాజరుపట్టబోతున్నారు. సంజయ్ని వరంగల్ నగర సమీపానికి పోలీసులు తీసుకొచ్చారు. పోలీసులు ఇక్కడ హై అలర్ట్ ప్రకటించారు. ఎవరిని కూడా ఇక్కడ ఉన్నట్టు చెప్పలేదు. బీజేపీ కార్యకర్తలు భారీగా తరలివేసి అందరినీ అరెస్ట్ చేసి ఇక్కడికక్కడ పోలీస్ స్టేషన్లకి తరలించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ నిన్న అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ లో 10వ తరగతి హిందీ పరీక్ష పత్రం లీక్ కేసులో ఆయనను ఏఐగా చేర్చారు. అదేవిధంగా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్రకు తెరపిసిన వ్యక్తిగా వివిధ శిక్షణ కింద బండి సంజయ్ పైన కేసులు నమోదు చేశారు. ఆ కేసులకు అనుగుణంగా మరికొద్దిసేపట్లో వరంగల్ కోర్టులో బండి సంజయ్ ని ప్రొడ్యూస్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పాలకుర్తిలో వైద్య పరీక్షలు కూడా బండి సంజయ్ కి నిర్వహించారు. వివిధ పోలీస్ స్టేషన్ల చుట్టూ బండి సంజయ్ చెప్తున్నారు. నిన్న అర్ధరాత్రి అరెస్ట్ చేసిన తర్వాత నేరుగా నల్గొండ జిల్లా బొమ్మల నగరం తీసుకెళ్లారు. అక్కడ ఉంచిన తర్వాత అక్కడి నుండి నేరుగా జనగామ నుంచి పాలకుర్తి మీదుగా వర్ధనపేట రాయపర్తి వివిధ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. మరికొద్దిసేపట్లో వరంగల్ కోర్టులో హాజరుపడే అవకాశం ఉంది. ఉదయం నుండి కూడా మరికొద్దిసేపట్లో అంటూనే చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు బండి సంజయ్ని తీసుకురాలేదు. 3:30 దాటింది, అయినప్పటికీ ఇంకా తీసుకురాలేదు. మరికొద్దిసేపట్లో తీసుకొచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వరంగల్ కోర్టు పూర్తిగా పోలీసుల దిగ్బంధనంలో ఉంది. పోలీసులు ఒకవైపు ఫస్ట్ సెషన్స్ కోర్టు వద్ద కొంతమందిని, రెండవ గేటు వద్ద కొంతమందిని, అదేవిధంగా జడ్జి ఇంటికుండట కొంతమంది పోలీసులు భారీ స్థాయిలో మోహరించారు. ఆయన ఏ గేటు నుండి లోపలికి తీసుకొస్తారని తెలియజేయట్లేదు. మొదటి గేట్ నుంచి వస్తారా, రెండవ గేట్ నుంచి వస్తారా, లేదంటే కోర్టు వెనకాల నుండి నేరుగా జడ్జి ఇంటికి తీసుకెళ్తారా చూడాల్సింది. ఈ విధంగా పోలీసులు ఒకవైపు మీడియా అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నారు, మరోవైపు బీజేపీ కార్యకర్తలు ఎవరిని ఉండనియట్లేరు. బీజేపీ కార్యకర్తలందరినీ ఎక్కడి వాళ్ళని అక్కడిని అరెస్ట్ చేసి తరలిస్తున్నారు. అసలు బండి సంజయ్ని ఎప్పుడు తీసుకొస్తారు, తీసుకొస్తే ఎటువైపు నుంచి జడ్జి ముందు ప్రవేశపెడతారని చూడాల్సి ఉంటుంది. జడ్జి ముందు ప్రవేశపెట్టిన తర్వాత ఆమె ఏం తీర్పు తెస్తుంది, దాన్ని బట్టి ఒకవేళ రిమాండ్ తరలిస్తారా లేకుంటే ఏం చేయబోతున్నారని చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సుధాకర్.
సార్ సార్ బండి సంజయ్ అరెస్టుపై హైకోర్టులో బీజేపీ ఏబిఎస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాణి అందిస్తారు.